हाय फ्रेंड्स मनम ईरोजु ओक कोत्त प्राब्लम चूद्दाम टीवी दी चाइना टीवी दी पवर सप्लाई इच्चि चूद्दाम इक्कड चूसारा मनकि इक्कड हारिजंटल लाइन वस्तुंदि ఈ హారిజంటల్ లైన్ రావడానికి కారణం ఏంటంటే మనకు వర్టికల్ సెక్షన్ ఫాల్ట్ ఇది. ఈ వర్టికల్ సెక్షన్ మనకి ఇక్కడ యోక్ పాడైనా లేకపోతే వర్టికల్ ఐసీ ఏమైనా డ్యామేజ్ అయినా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి మనం ప్రాబ్లం ఏదో చూద్దాం టీవీది. అలాగే ఇందులో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, మనకి ఇక్కడ సౌండ్ వస్తుంది. మనకి ఇక్కడ ఈ క్యాప్ కాడ ఇక్కడ చూసారా మాయిశ్చర్ చాలా ఉంది. ఇక్కడ మాయిశ్చర్ ఉండి మాయిశ్చర్ ఇక్కడ ఫామ్ అయ్యి మనకి ఇక్కడ ఎల్ఓటి కాడ ఎల్ఓటి నుంచి మనకి ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ పవర్ రిలీజ్ అవుతుంది. మనం దీన్ని కూడా ఒకసారి ఇక్కడ మాయిశ్చర్ని అంతా క్లీన్ చేసి అవసరమైతే ఇక్కడ ఈ క్యాప్ను కూడా మార్చి చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ హారిజంటల్ లైన్ ఎందుకు వస్తుందో చూద్దాం. ఈ ప్రాబ్లం నేను టీవీని ఇక్కడ బ్యాంక్ తిప్పి చూస్తా. ఇప్పుడు పవర్ సప్లై బంద్ చేద్దాం. దీని బోర్డు ఇక్కడ ఈ కేబుల్స్ అనేది తీసేద్దాం. ఇది ఆడియో వీడియో ఇది. ఇది ఇండికేషన్ రెండు స్పీకర్ సరే. మనం బోర్డు వోల్టేజెస్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకు అడిషనల్గా ఈ ఎక్స్ట్రా కేబుల్ తీసుకొని పెట్టి చూద్దాం, ఎందుకంటే ఈ కేబుల్ చాలా చిన్నగా ఉంది. మళ్ళీ ఎక్స్ట్రా కేబుల్ తీసుకొని ఇక్కడ పవర్ సప్లై ఇక్కడ ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఒకసారి కిట్ని బ్యాక్ చేసి చూద్దాం. ఇక్కడ ఓల్టేజ్ చెక్ చేద్దాం. మనకు వర్టికల్ సెక్షన్ ఓల్టేజ్ చెక్ చేద్దాం ఫస్ట్. మల్టీమీటర్ మనం ఫస్ట్ ఓల్టేజ్ రేంజ్లో పెట్టుకొని దీని ప్రాబ్ని చెట్టు గ్రౌండ్కి ఇచ్చేద్దాం. ఇక్కడ పవర్ సప్లై ఇస్తున్నా. ఇక్కడ టీవీ ఆన్ అయిపోయింది. ఇక్కడ మనం ఓల్టేజ్ చెక్ చేద్దాం. ఇక్కడ ఇది 110 ఇక్కడ 110 వోల్టేజ్ ఇది. ఎల్ఓటి సెక్షన్ ఇది. ఇక్కడ చూసారు కదా వన్ నాట్ వన్ ఉంది, ఓకే ఉంది. ఇక్కడ వర్టికల్ సెక్షన్ మనకు ముఖ్యం. ఇక్కడ రీజన్ ఈ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే వర్టికల్ సెక్షన్ నుంచే ఉంది. ఇక్కడ వర్టికల్ సెక్షన్ ఇక్కడ డైరెక్ట్ కూడా చెక్ చేస్తే మనకి ఎంత 24 వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ చూసారు 24 వోల్టేజ్ అయితే చూస్తుంది. ఇక్కడ ఐసీ ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా 24 వోల్టేజ్ వస్తుంది. ఇంకో పిన్ చూద్దాం. ఇక్కడ కూడా 24 వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ ఓల్టేజ్ వస్తుంది ఐసీకి. మనం ఇక్కడ ఒకసారి ఈ యోక్ కనెక్షన్ కాడ కూడా చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ యోక్కి ఇక్కడ డ్రై అయిపోయింది. మనకి ఒక పిన్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసారా ఇక్కడ మనకి ఇక్కడ డ్రై అయిపోయింది. ఇక్కడ డ్రై అయిపోయి మనకి ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ మొత్తం మనకి ఓపెన్ అయిపోయినట్టు ఉంది. ఇక్కడ డ్రై అయిపోయింది. ఇది మనం ఒకసారి దీన్ని కనెక్ట్ చేస్తే కనుక మనకు ఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది.
ఇక్కడ ఈ డ్రై సాల్టరింగ్, ఇక్కడ డ్రై సాల్టరింగ్ చేసుకుంటే సరిపోతుంది. డ్రై సాల్టరింగ్ చేసి చూద్దాం ఒకసారి. మళ్ళీ ఒకసారి పవర్ ఆఫ్ చేస్తున్నా. పవర్ ఆఫ్ చేసి ఇక్కడ ఈ డ్రై సాల్టరింగ్ చేసి చూద్దాం. డ్రై సాల్టరింగ్ చేస్తుంది ఇక్కడ. ఒకసారి మళ్ళీ యథావిధిగా కిట్ని కింద పెట్టేసి చూద్దాం ఒకసారి. పవర్ సప్లై ఇచ్చేసాం, స్కాన్ చేసి చూద్దాం. ఒకసారి టీవీ ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ఫుల్ వచ్చేసింది. స్క్రీన్ అయితే ఫుల్ వచ్చింది. ఇక్కడ ఈ దీనికి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ మాయిశ్చర్ కనబడుతుంది కదా, ఈ మాయిశ్చర్ని ఒకసారి క్లీన్ చేసి చూద్దాం. మంచిగా నీట్గా క్లీన్ చేసి ఈ ప్రాబ్లం కూడా చేసేద్దాం. మళ్ళీ ఒకసారి టీవీని ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ మనం ఫస్ట్ ఎల్ఓటీని ఇక్కడ ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవాలంటే మనకి ఇందులో హై వోల్టేజ్ ఉంటుంది, దీన్ని డిశ్చార్జ్ చేయాలి. దీన్ని డిశ్చార్జ్ చేయాలంటే మనం ఇలాంటి ఒకసారి ఇలాంటి వైర్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఈ గ్రౌండ్కి ఇచ్చేద్దాం. దీన్ని స్క్రూ డ్రైవర్లో పెట్టేద్దాం. స్క్రూ డ్రైవర్లో పెట్టేసి ఇలా పెట్టుకొని మనం ఇలా కొద్దిగా దూరం పట్టుకోవాలి. ఇది పట్టుకొని క్యాప్ కింద స్క్రూ డ్రైవర్ని చిన్నగా ఇలా పెట్టేద్దాం. మనకి ఇక్కడ ఇందులో ఓల్టేజ్ ఉంటుంది, ఏమైనా ఉంటే డిశ్చార్జ్ అయిపోతుంది మనకు. మళ్ళీ యథావిధిగా ఇక్కడ క్యాప్ సెట్ చేద్దాం పిక్చర్ ట్యూబ్కి. ఇప్పుడు ఒకసారి పవర్ సప్లై ఇచ్చి చూద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు స్పార్క్ కానీ మనకేం సౌండ్ వస్తలేదు. ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే ఇక్కడ మనకి స్పార్క్ రాదు. ఒకసారి దీనికి లైన్ ఇచ్చి చూద్దాం, మనం ఆడియో వీడియో ఇచ్చి చూద్దాం. మనకి ఇక్కడ యథావిధిగా ఈ కేబుల్స్ మళ్ళీ ఇక్కడ పెట్టుకుందాం. స్పీకర్ దాంట్లో పెట్టేద్దాం. ఇండికేషన్ పెట్టేద్దాం. బటన్స్ కూడా ఇచ్చేద్దాం. పవర్ సప్లై కేబుల్ ఇది కూడా ఇచ్చేద్దాం.
కరెక్ట్. డిగాజింగ్ ఉంది కదా, డిగాజింగ్ వైర్ కూడా సాల్డరింగ్ చేద్దాం. ఆడియో వీడియో ఇది, ఆడియో వీడియో ఇది కూడా ఇక్కడ ఇచ్చేద్దాం. ఇచ్చేసి దీనికి ఒకసారి లైన్ ఇచ్చి చూద్దాం. పవర్ ఇస్తున్నా, ఫుల్ స్క్రీన్ వచ్చింది, వీడియో కూడా వచ్చింది. మనకి ఇప్పుడు ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నా అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.